కుటుంబంలో మీ భర్త అలా తాగి తిరుగుతానే ఉంటాడు, మీ బిడ్డలు అలాగా వ్యర్థులుగా తిరుగుతానే ఉంటారు. అయినా సరే ఏ మాత్రం కూడా పారలేకోకుండా, ఏ మాత్రం కూడా అసలు చలనం లేకోకుండా అలా గట్టిగా ప్రతిజ్ఞిస్తున్నారు. చాలా దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజు, నీ కుటుంబంలో ఉన్న ఆ నశించిపోతున్న ఆత్మ కొరకు ఒక్కరోజైనా భారంతో ప్రార్థించావా? నీ బిడ్డల రక్షణ కొరకు భారంతో ప్రార్థన చేసావా? నీ బంధుమిత్రులలో రక్షణ లేని వారు ఎంతో మంది ఉండగా వారి కొరకు భారంతో ప్రార్థన చేసావా? నీ గ్రామంలో ఉన్న ప్రజలు అనేకమైన బంధకాలలో ఉండి నశించిపోతూ ఉండగా వారి కొరకు భారంతో ప్రార్థన చేసావా? అర్థన చేస్తున్నావు, 2 గంటలు చేస్తున్నావు, 3 గంటలు చేస్తున్నావు, రోజంతా చేస్తున్నా ప్రార్థన, కానీ ఎంతసేపు నీ ఆశీర్వాదాలే కానీ నీ యొక్క అవసరతల కొరకే కానీ దేవుని ప్రజలు అగ్నిలో నుంచి తప్పించబడాలని సన్నిధిని ప్రతిమాలుకుంటున్నావా ఎప్పుడైనా?